కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమను చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యమన్నారు. చొప్పదండి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై టీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై విమర్శలు గుప్పించారు. చొప్పదండి మున్సిపాలిటీగా ఏర్పడి సుమారు సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు మున్సిపాలిటీకి పూర్తిస్థాయి వసతులు కల్పించలేదని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ నుండి సిబ్బంది వరకు ఇన్ఛార్జి పాలనే నడుస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని హడావిడి చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నేను నా నగరమని చెప్పి 2-3 రోజులు ఆర్భాటంగా గ్రామాల్లోని వీధుల్లో తిరిగారని చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలియగానే ఆగిపోయాడని ఎద్దేవా చేశారు. పట్టణ స్థాయిలో పాలన మొత్తం కుంటుపడిందన్నారు. చొప్పదండి మినీ ట్యాంకు బండ్ నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. చొప్పదండిలో మినీ ట్యాంకు బండ్ నిర్మిస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని తెలిపారు. చొప్పదండి పట్టణంపై టీఆర్ఎస్ పార్టీ సవతి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 2వసారి గద్దెనెక్కి సంవత్సర కాలం పూర్తయిందని, ఈ సంవత్సర కాలం నుండి అత్యంత దరిద్రమైన పాలన రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, పురం రాజేశం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావుడి చేసి స్థానిక శాసనసభ్యులు రవిశంకర్ గారు, నేను ఏదో బాగా చేస్తున్నానని చెప్పి పొద్దున్న లేచి టీషర్ట్ వేసుకొని నైట్ ప్యాంట్ వేసుకొని నేను నా నగరం అని చెప్పి ఎంతో ఆర్భాటంగా 2-3 రోజులు ఇటు అటు చేసి ఏదో హంగామా సృష్టించండు. ఎన్నికలు వాయిదా పడంగానే మళ్ళీ చాడీ చప్పుడు లేకుండా మలుచుకొని పడినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. 2-3 రోజులు ఇక్కడ ఫ్లెక్సీ కట్టి కొబ్బరికాయ కొట్టి హడావుడి చేసింది, తర్వాత ఏమైపోయిందని అడుగుతున్నాం. ఇలా నిజంగా పాలన మొత్తం పూర్తి స్థాయిలో ఈ పట్టణంలో కుంటుపడ్డది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా తయారైంది. సెంట్రల్ లైటింగ్ లేదు. ఈ చొప్పదండి నియోజకవర్గం 1952లో ఏర్పడ్డది. ఆయన కారులోనే తిరుగుతున్నారు. మళ్ళీ ఆయన ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుండో తెలియజేయాల్సిన అవసరం ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 13వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కి సంవత్సరం కాలం 2వసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది.